వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి కథా సంపుటి అమ్మకో అబద్ధం నుండి నువ్వు నాకు నచ్చవు కథ రెండవ భాగం ఆఖరి భాగాన్ని వింటారు పది రోజుల తర్వాత పవన్ వచ్చాడు అప్పటికి గీతికొక్కతే ఒక్కతే ఉంది ఇంట్లో వారం అన్నారు పది రోజులైంది కుమారెక్కడా ఆనందంగా అడిగింది గీతిక చెప్తా ఊరి నుంచి వస్తున్నాను గదా అతిథి మర్యాదలు చెయ్యరా సారీ అండి మంచినీళ్ళు కావాలా అంది లోపలికి నడుస్తూ చాయ్ కూడా కావాలి మంచినీళ్లు చాయ్ ఇచ్చి ఎదురుగా కూర్చుంది ఆ ఇప్పుడు చెప్పండి మీ ఊరి విశేషాలు కుమార్ ఎప్పుడొస్తారు కుమార్ రాడు మనమే వెళ్ళాలి ఎక్కడికి కుమార్ పెళ్లికి బ్యాగ్లోంచి శుభలేఖ తీశాడు ఏంటి కుమార్కి పెళ్ళా గీతిక నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది అప్రయత్నంగా గుటక వేసింది మొహంలో భావాలని దాచుకుంటూ అవును వాళ్ళ మావయ్య కూతురే ఆ అమ్మాయి పుట్టగానే వాడికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నాడు పవన్ పెళ్లికి తనే వచ్చు పిలవచ్చుగా అంది మెల్లిగా వాడు చాలా ఊళ్ళు తిరిగే బిజీలో ఉన్నాడండి అందుకే రమ్మన్నాడు మీ మమ్మీ డాడీ లేరా ముగ్గురు బయటికి బయటికెళ్లారు నా కొద్దిగా పనులున్నాయి అవి చూసుకుని రెండు రోజుల్లో రూమ్ ఖాళీ చేసేస్తాను సరేనా మరి మరి తను ఎంకామ్ చదువుతానన్నాడు అబ్బే ఇంకా చదవళ్లేండి వాడికి ఆస్తి బాగా ఉంది అదంతా వీడే చూసుకోవాలి మీరంతా కుమార్ పిల్లకి తప్పకుండా రావాల్సిమండి ఆ విధంగానైనా మీరు మా ఊరు చూడొచ్చు గీతిక నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమెకంతా అయోమయంగా ఉంది నేనింక నా రూమ్కి వెళ్ళనా మొహన్లో ఉత్సాహమంతా ఆవిరైపోయిన గీతికని చూస్తూ అన్నాడు పవన్ ఆ మాటల్లో ధ్వనించిన లాలన గీతిక మనసు చూచాయగా గమనించింది అయినా అలాగే టీపాయి వంక చూస్తూ నిలబడిపోయింది ఇంకొక్క నిమిషం చూసి లేచాడు పవన్ కీ ఇస్తారా అన్నాడు లోపలికెళ్ళి కీ తీసుకొచ్చిచ్చింది స్నానం చేసి ఓ అరగంట పడుకుని బయటికి వెళ్లాడు పవన్ అంతా గమనిస్తూనే ఉంది గీతిక అమాయకమైన కుమార్మొహమే గుర్తొస్తోంది అదేమిటి నాతో ఎంతో ఆప్యాయంగా ఉన్నాడు ఇలా చేసేడేంటి నాకింకా ఏమో కాబోతాడనుకున్నాను ఒక్కసారొచ్చి తనే స్వయంగా శుభలేఖవ్వచ్చు కదా నన్ను మళ్లీ కలవాలనిపించలేదా లేకపోతే గిల్టీగా ఫీల్ అయ్యాడా మేమిద్దరూ ప్రేమికులం కాదు పెళ్లి చేసుకుందామని బాసలు ఏమీ చేసుకోలేదు కాని కాని కుమార్ తనకి చక్కని భావనలు కలిగించిన మాట మాత్రం నిజం అయితే ఇంక కుమార్ గురించిన ఊహలు వదిలేయాలా అతను నాకేమీ కాడా నేనింక అతన్ని చూడలేనా స్నేహాన్ని ఎంత సులువుగా కట్ చేశాడో చాలా బాధగా ఉంది పవన్కి చెప్తేనో ఏమని చెప్పాలి అతనికి చెప్పడానికేమీ లేదేమో కూడా ఇలా అవ్యక్తమైన బాధకి గురయ్యింది గీతిక తల్లి తండ్రి తమ్ముడు బయట నుంచి వచ్చారు అంతలో పవన్ వచ్చిన విషయం చెప్పి బుక్కు తీసుకొని డాబా పైకి వెళ్ళిపోయింది గీతిక బుక్కు చదవబోతే మనస్సు లగ్నమైతేనా పేజీలు తిరగేస్తున్నా కళ్ళు చూస్తున్నా మనసెక్కడో ఉంది అభినయ్ పైకొచ్చాడు అక్కా కుమార్ రాలేదా అడిగాడు లేదురా అతనికి పెళ్ళట మనందర్నీ రమ్మని కబురు పంపించాడు నిజంగానా అక్క మనం వెళ్దాం అక్క పెళ్లి నాకు ఎంత ఇష్టం అన్నాడు అక్క వీపు మీద వాల్తు చాలా దూరంలే నాన్నగారు ఎలాగో ఒప్పుకోరు అంది వాడెక్కడ పెళ్లికి బయలుదేరదీస్తాడోనని భయపడుతూ నేను అడుగుతా మమ్మీని అంటూ కిందికెళ్ళిపోయాడు అభి పవన్ రాక కోసం ఎదురుచూస్తోంది గీతిక రాత్రి వరకు రాలేదు ఎక్కడికెళ్ళాడు ఇక్కడికొచ్చి సినిమాకైతే వెళ్ళాడు కదా ఫ్రెండ్స్కి శుభలేఖలు పంచుతున్నాడేమో పడుకున్నాక పదిన్నరకి గేట్ చప్పుడయింది ఇప్పుడేం మాట్లాడతాను నా మనసులోని మాట తెలుసుకుని ఎవరైనా సముదాయిస్తే ఎంత బావుండు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురవ్వలేదు నాకు ఇది అమ్మకి నాన్నకి కూడా చెప్పుకోలేని బాధ జీవితంలో ఒకరికి చెప్పుకోలేని బాధలుంటాయని వాటిని నిశ్శబ్దంగా జీర్ణించుకోవాలని తొలిసారిగా అనుభవం అవుతోంది అలా గీతికకి ఆ రాత్రంతా నిద్రే కుమార్ మొహం అతను తీసుకొచ్చిన గోరింటాకు కనకాంబ్రాలు చూడీదార్ మళ్లీ మళ్లీ కళ్లల్లో కనిపించాయి గీతికకి మర్నాడు లేచి అమ్మకి వంటలో సాయం చేసి నాన్న ఆఫీస్కి వెళ్లిపోయాక స్నానం చేసి తయారయ్యింది గీతిక గీతి ఆ అబ్బాయికి పాలున్నాయో లేదో కాఫీ తాగుతాడేమో అడిగి రారాదు నాకసలు గుర్తే లేదు అంది తల్లి గీతికకి గొప్ప రిలీఫ్ కలిగింది పవన్ దగ్గరికి వెళ్లడానికి జంకుతున్నదల్లా పాలుండవులే మొహం కడుక్కోమని చెప్పొస్తాను అంటూ వెళ్ళిందటూ రూమ్ తలుపు తీశాడు పవన్ గుడ్ మార్నింగ్ మీరు మొహం కడుక్కోండి నేను కాఫీ తీసుకొస్తా అని వెనుదిరిగింది ఐదు నిమిషాల తర్వాత కాఫీ చేసి తీసుకొచ్చింది తల్లి పూజలో కూర్చుంది థ్యాంక్స్ అండి మీకెందుకు చెప్పండి శ్రమ ఇంతకీ మీరు తాగారా తల గీతిక ఆమెకు మాట్లాడాలని ఉత్సాహం లేనట్టు గమనించాడు ఒక చిన్న గ్లాస్ తెచ్చి అందులో సగం పోసి మీరు తాగండి ప్లీజ్ కంపెనీ కోసం అన్నాడు అరే నాకెందుకు అన్నా ఒప్పుకోలేదు పవన్ స్టూల్పై కూర్చుని తల వంచుకుని కాఫీ తాగింది పవన్ కాఫీ తాగి గీతిక తాగిన గ్లాస్ కూడా తీసుకుని సింక్ దగ్గర కడిగి బోర్లించాడు చెప్పండి ఏంటి విశేషాలు ఏం చేస్తున్నారు రోజంతా ఏమీ లేదండి ఊరికే కూర్చోవడమే అబ్బా అలా కూర్చుంటే డల్గా ఉంటుంది అసలు టైం వేస్ట్ చేయొద్దండి ఏమైనా బుక్స్ చదువుతూ ఉండండి అతని మాటలకి ఆమె మౌనమే జవాబయ్యింది వీక్లీలే కాకుండా లైబ్రరీ నుంచి మంచి నవలలు తెచ్చుకొని చదవండి అన్నాడు మళ్లీ పవనే గీతిక ఏమీ మాట్లాడలేదు తలొంచుకుని కూర్చుంది కొంతసేపటికి మీరు అంది ప్రశ్నార్థకంగా నేను ఈరోజంతా పనులు చూసుకుని సాయంత్రం వెళ్లిపోతానండి కుమార్ పెళ్లి వారం రోజులే ఉంది అక్కడంతా హడావిడిగా ఉంటుంది చెప్పండి మీరు పెళ్లికి గీతిక కళ్ళెత్తి తల అడ్డంగా ఊపింది ఏ వంచిన తల ఎత్తకుండా అలా కూర్చున్న గీతికని చూస్తుంటే ఆమె ఓ చిన్న పిల్లలా అనిపించి ముచ్చటేసింది పవన్ కి డిగ్రీ అయ్యాక ఏం చదువుతారు టాపిక్ మార్చాడు కావాలని నాన్నగారు కంప్యూటర్స్ డిప్లొమా చేయమంటున్నారు ఆహా సరే కుమార్కేం చెప్పమంటారు పెళ్లికి రావట్లేదని చెప్పమంటారా ఆహా వద్దు అలా అంటే హర్ట్ అవుతాడు కాడిచ్చానని చెప్పండి చాలు ఓకే నేనిప్పుడు బయటికి వెళ్ళి మూడు గంటలకు వస్తాను రాగానే రూమ్ ఖాళీ చేసేస్తాను సరేనంటూ లేచింది గీతిక సరిగ్గా మూడు గంటలకు వచ్చాడు పవన్ రూమ్ ఖాళీ చేస్తుంటే తల్లి కూడా వచ్చింది గీతికతో పాటు చూడడానికి ఆంటీ ఈ రోజుకి ఎంత అయిందో చూడండి అంటూ లెక్కడిగి ఇచ్చేశాడు ఆంటీ మిమ్మల్ని అందరినీ తప్పకుండా పెళ్లికి రమ్మని చెప్పన్నాడు కుమార్ అలాగే బాబూ ఇంతకీ నువ్వేం చేస్తావు అందావిడ ఆ నేనింకా చదవాలాంటి ఉద్యోగం సంపాదించాలి కుమార్కు ఉద్యోగం చేసే అవసరం లేదు అందుకే పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడు బాబూ ఇల్లు ఖాళీ చేశాక వాళ్లతో పనేంటి అనుకోక హైదరాబాద్ వచ్చినప్పుడు కనబడి వెళ్తూ ఉండు అంది కమలమ్మ గారు ఆప్యాయంగా తప్పకుండా అంటీ గీతిక నేను బస్టాండ్లో ఉంటాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు అక్కడికి రండి అని మెల్లిగా గీతికకి మాత్రమే వినపడేలా చెప్పి అంకుల్కి చెప్పండి ఆంటీ అంటూ బయలుదేరబోయాడు పవన్ ఇంతలో నుంచి వచ్చాడు అభినయ్ అరే నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తెచ్చి ఇవ్వడం మర్చిపోయాన్రా అంటూ అభినయ్ని ఎత్తుకుని రెండు చాక్లెట్స్ ఇచ్చి దింపాడు నేను మా ఊరెళ్ళిపోతున్నాను నాకు కిస్సిచ్చేయ్ వంగి అడిగాడు బుగ్గ మీద చాలా ఫాస్ట్ గా కొట్టినట్టు ఇచ్చేసి బయటికి రివ్వును తీశాడు అభినయ్ తన బ్యాగులు సూట్ కేసు తీసుకుని ఆంటీ అద్దె పైసలు సరిపోయాయి కదా అడిగాడు కమలమ్మగారు తల ఊపి మంచిది నాయనా వెళ్ళిరా అంది పది నిమిషాలాగి ఒక వీక్లీ తీసుకుని బస్టాప్కి బయలుదేరింది గీతిక దూరం నుంచి గీతికను చూసిన పవన్ మనసుకు ఎంతో హాయి అనిపించింది రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు ఇలా కూర్చోండి అన్నాడు ఓ చోట దుమ్మంతా నోటితో ఊది ఎవరన్నా తెలిసిన ఉన్నారేమోనన్నట్టుగా చుట్టూ చూసింది గీతిక అబా అవన్నీ నేను చూసుకుంటానుగా మీరు కూర్చోండి గీతిక కూర్చుంది మీరు నాకొక మాటివ్వాలి కళ్ళెత్తి చూసింది మీరసలు దేని గురించి ఆలోచించొద్దు హ్యాపీగా లైవ్లీగా ఉండాలి చెప్పాను కదా బుక్స్ చదువుకోమని ఇంకా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉండండి సినిమాలకెళ్ళండి ఫైవ్ స్టార్ చాక్లెట్లు బిస్కెట్లు తినండి అందించింది గీతిక అరక్షణం ఆశ్చర్యంగా చూసి పక్కున నవ్వేశాడు పవన్ ఆమె కూడా నవ్వేసింది అది అలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి గీతిక ప్రామిస్ చేయి చాపాడు ప్రామిస్ అంది వీక్లీని గుండ్రంగా చుట్టి అతని అరిచేతిలో కొడుతూ నేను మళ్లీ పదిహేను రోజుల్లో వస్తాను ఇప్పుడు వెళ్ళిరానా తలూపి విష్ యూ హ్యాపీ జర్నీ అంటూ లేచింది గీతిక ఆమె కనుమరుగయ్యే వరకు అపురూపంగా అలా చూస్తూ ఉండిపోయాడు పవన్ బస్లో కూర్చున్న పవన్కి కుమార్తో సంభాషణ గుర్తొచ్చింది పరీక్షల ఈ ఊరికెళ్లిన మూడు రోజులకి కుమార్ ఇంటికొచ్చాడు తోటలోకి లాక్కుపోయి ఒరే మావయ్య ముహూర్తం కూడా పెట్టించుకొచ్చేసాడు రా వాళ్ళ అమ్మాయితో నా పెళ్లికి అని దిగులుగా చెప్పాడు కుమార్ చేసుకో నువ్వు చదివి ఉద్ధరించేదేమీ లేదు కదరా అసలు మీ మావయ్య నువ్వెప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడేమో అవునా అది కాదురా మరి నాకు గీతి కంటే చాలా ఇష్టంరా అయితే ఆ మాట మీ నాన్నతో చెప్పు నేను కూడా వచ్చి చెప్పనా భయంతో కళ్ళు పెద్దవయ్యాయి కుమార్కి అమ్మో ఇంకేమైనా ఉందిరా ఆ మాట అంటే మావయ్య కంటే ముందే నాన్నే నన్ను చంపి అతలు పారేస్తాడు తర్వాత మావయ్య గొయ్యి తీసి పాతేస్తాడు మరైతే మావి కూతున్నే చేసుకో కానీ కానీ అరే కుమార్ నేను మాట చెప్తా వింటావా తల కుమార్ నువ్వు ఊరికే అటూ ఇటూ ఊగి మనసు బాధ పెట్టుకోకు ధైర్యం లేనప్పుడు ఊరుకో నువ్వేమీ గీతికతో నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను అని అయితే చెప్పలేదు గదా లేదన్నట్టు తల అడ్డంగా ఊగించాడు కుమార్ అంచేత నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో గీతిక పేరు ఇంకెప్పుడు ఎత్తకు షీఈ్ జస్ట్ ఎ ఫ్రెండ్ దట్స్ ఆల్ అంతే అనుకుంటానులేరా వెళ్ళిపోయాడు కుమార్ మరో వారం తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చాడు కుమార్ ఒరే నువ్వు హైదరాబాద్ వెళ్తావా అడిగాడు పవన్ని వెళ్ళి రూమ్ ఖాళీ చేసి రావాలి గదరా రేపే వెళ్తున్నా అయితే నువ్వీ శుభలేఖ గీతికకి ఇవ్వాలరా ఓ కార్డు తీసిస్తూ అన్నాడు పొని నువ్వు రారాదు సారీరా నేను రాను నువ్వే ఇచ్చేసి నేనిమ్మన్నానని చెప్పు అని వెళ్ళిపోయాడు కుమార్ పెళ్ళైపోయింది రిజల్ట్సు వచ్చాయి పవన్ కి ఫస్ట్ క్లాస్ గీతికకి కుమార్కి సెకండ్ క్లాస్ వచ్చాయి గీతికతో అన్నట్టుగానే పదిహేను రోజులకల్లా వచ్చాడు పవన్ కంగ్రాచ్యులేషన్స్ అంది గీతిక సేమ్ టు యూ నాకిచ్చిన ప్రామిస్ మర్చిపోలేదు కదూ ఆహా లేదు ఏంటి విశేషాలు అడిగింది గీతిక కుమార్ పెళ్ళయింది హనీమూన్లో ఉన్నాడు నేను ఎంకాకు అప్లై చేశాను మరి మీరు నేను కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయిపోయాను అమ్మా పవన్ అంటూ తల్లిని పిలిచింది గీతిక ఆవిడొచ్చి పలకరించి కాఫీ తెస్తానంటూ లోపలికి వెళ్ళింది నా సీట్ విషయం తెలిసిన వెంటనే వస్తాను నేనిప్పుడు బస్టాప్కి తీసుకెళ్లి ప్రామిస్ తీసుకోనక్కర్లేదు కదా మెల్లిగా అన్నాడు గీతికని చూస్తూ ఆహా అవసరం లేదు అయినా బస్టాప్ నాకు నచ్చలేదు అంది అల్లరిగా హయ్యా మీరు మామూలు పాత అయిపోయారు అయితే ఈసారి వచ్చినప్పుడు మీటింగ్ స్పాట్ మారుస్తానే ఇప్పుడింక వెళ్ళనా ఇంతలో వచ్చిన కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాడు పవన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినందుకు గీతికకి బాధ కలిగింది అతని రాక కోసం తానెంతో ఎదురు చూసింది కంప్యూటర్ క్లాసెస్ గురించి చెప్పాలని తమ క్లాస్మేట్స్ అంతా ఏమేమి చేస్తున్నది చెప్పి పాత రోజులు గుర్తుకు తెచ్చుకోవాలని అనుకుంది ఒక్క పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఇంకో గంట ఉండమని చెప్పవలసింది కదా అనుకుంది గీతిక పవన్కి కూడా అదే ఫీలింగ్ కలిగింది నాలుగు గంటలు బస్సులో పడి వచ్చింది నాలుగు నిమిషాలు మాట్లాడ్డానికా పవన్ ఇప్పుడొచ్చింది కూడా గీతికని చూడ్డం కోసమే చూశానుగా చాలు షీజ్ హ్యాపీ అనుకుంటూ తిరుగు బస్సులో బయలుదేరాడు పవన్ పవన్కి సీట్ రావడంతో వెంటనే వచ్చి ఎంకాంలో జాయిన్ అయ్యాడు ఆ రోజు సాయంత్రం వచ్చాడు పవన్ గీతికకి పట్టరాని ఆనందం కలిగింది రండి రండి అంది గేటు దగ్గరే ఆహ్వానిస్తూ తను కాలేజీలో జాయిన్ అయిన విషయం చెప్పాడు పవన్ నాకు వంట రాదు కదా అందుకే వంట వచ్చిన మరో ఫ్రెండ్ని అదేనండి ఐ మీన్ పెళ్ళాన్ని చూసుకుని అక్కడ చేరాను అతంది కూడా మా ఊరే చిన్నగా నవ్వింది గీతిక తన క్లాసెస్ విషయాలన్నీ చెప్పింది కాసేపు పవన్ ప్రతి ఆదివారం ఓ గంట గీతిక ఇంట్లో గడిపి వెళ్తున్నాడు అందులోనూ ఓ అరగంట అభినయ్కి చదువు చెప్తున్నాడు గీతికకి ఇప్పుడు ఆదివారం కోసం ఎదురు చూడ్డం అలవాటుగా మారింది వచ్చినప్పుడు ఏవో పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ ఉంటాడు గీతికకి పవన్ స్నేహంలో చిన్నపిల్లల సినిమాలు చూసి గా ఫీల్ అయిపోవడం లాంటివి మెల్లిగా తగ్గాయి ఒకలాంటి చైల్డిష్నెస్ను వదిలించుకుంది గీతిక ఆమె డిప్లొమా పూర్తయింది పవన్కి కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కావస్తోంది ఆ రోజు ఆదివారం పవన్ వచ్చాడు గీతిక అతనికి స్వీట్లు తేవడానికి లోపలికి వెళ్ళింది కమలమ్మగారు బాబూ పవన్ గీతికకింక పెళ్లి చేసేద్దాం ఎవరైనా ఉద్యోగస్తుడుంటే చెప్పు నాన్నా అంది ఒక్క క్షణం గుండెలు టకటకా కొట్టుకున్నాయి పవన్కి వెంటనే సర్దుకుని అలాగేనండి తప్పకుండా వరుడు ఎంత చదువుకుని లాభం చెప్పు ఉద్యోగం ఉన్నవాడికే చెయ్యాలి తీరా పెళ్లి చేశాక ఉద్యోగం దొరక్కపోతే ఎంత ఇబ్బంది అందుకే ఉద్యోగస్తుణ్ణే చూస్తున్నాం మన గీతికకి అంటూ తమ కుటుంబ వివరాలు చెప్పింది కమలమ్మగారు ఇంతలో గీతిక ట్రే తీసుకుని రావడంతో ఆవిడ లేచి లోపలికి వెళ్ళిపోయింది ఓ అరగంట గీతికతో మాట్లాడి వెళ్ళిపోయాడు పవన్ ఆ తర్వాతి ఆదివారం వచ్చినప్పుడు చెప్పింది గీతిక పవన్ నాకు పెళ్లి చేసేయాలంటున్నారు సంబంధాలు చూస్తున్నారు పవన్ ఏమీ మాట్లాడలేదు గీతికకి మనస్సు చివుక్కుమంది ఇంతలో అభినయొచ్చాడు వాడి స్కూల్ విశేషాలు వాడి గొప్పలు అవి చెప్పి అరగంటపాటు పవన్ తోనే ఉన్నాడు వాడు వెళ్ళిన తర్వాత గీతిక రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉందట పేపర్లో పడితే అప్లై చేశాను ఇంటర్వ్యూకి అటెండ్ అయి రిజల్ట్స్ తెలియగానే వస్తాను గీతికకి ఏమో చెప్పాలనుంది కానీ చెప్పలేకపోయింది చదువు పూర్తవకుండా ఎందుకు అప్లై చేశారు అవసరం అలా వచ్చింది మరి వెళ్ళిరానా లేచాడు పవన్ అసంతృప్తిగా తలూపింది గీతిక బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా విష్యూ ఆల్ ద బెస్ట్ అంది వెళ్ళిపోతున్న పవన్ని చూస్తూ అలా నిలబడింది గీతిక ఏమిటి మనిషి ఇన్ని రోజులుగా వస్తున్నా వస్తున్నాగాని ఎప్పుడు రిజర్వ్డ్గానే ఉంటాడు నాకు పెళ్ళి అంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనవసరంగా అభిమానం పెంచుకున్నానా పవన్కి ఎలాంటి ఉద్దేశ్యము లేదేమో నా మీద అయినా పవన్ వ్యక్తిత్వం మీద ఏదో ఆరాధన పవన్ని చూస్తుంటే ఎంతో ఏ కష్టం వచ్చినా తనున్నాడు చెప్పుకోవడానికి అన్న ధీమా కూడా కలుగుతుంది ఆ ఆదివారం పవన్ రాలేదు గీతిక మరీ చిన్నబోయింది రోజంతా ఎదురుచూసి అలసిపోయింది పడుకునే ముందు కళ్ల నీళ్లు తిరిగాయి కుమార్ తన పెళ్లిని నాతో స్నేహం కట్ చేశాడు ఇప్పుడు నాకు పెళ్ళని తెలిసి పవన్ కట్ చేస్తున్నాడు అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఎలాంటివాడైతే బావుంటుంది పవన్ లాంటివాడైతే ఎంత బావుంను అటువంటి వాళ్లు నమ్మిన ఆడదానికి భరోసా ఫీలింగ్ ఇవ్వగలరు అయితే పవన్నే చేసుకుంటే ఆ ఊహకే గీతికకు సిగ్గు ముంచుకొచ్చింది చచా నేనిలా ఆలోచిస్తున్నానేమిటి స్నేహాన్ని ప్రేమనుకుంటున్నాను కలాంటి ఉద్దేశం లేదేమో మరి నేను ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఎందుకనుకుంటూ ఉంటాడు ఒక స్నేహితుడుగా కోరుకుంటున్నాడేమో దాన్నే ప్రేమ అనేసుకుంటారా హ పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఫ్రెండ్షిప్ పాటు చేసుకోకూడదు కాని మనసు మాత్రం లేదు పవన్కి నువ్వంటే ప్రాణం ప్రతి ఆదివారం లేకపోతే ఎందుకొస్తాడు అభిగాడికి లెక్కలు చెప్పడానికా కాదు నీకోసమే వస్తున్నాడు అంది మరి నాతో ఎప్పుడు ప్రేమ కబుర్లు చెప్పలేదే మరి వ్యక్తిత్వం లేని అమ్మాయిలా ఆలోచిస్తున్నాను మెల్లిగా పవన్ మనస్సులో అసలేముందో తెలుసుకోవాలి పెళ్లి విషయంలో నాకేమైనా సలహా ఇస్తాడేమో చూడాలి ఆ తానేమివ్వగలడు పెళ్లి కొడుకు వివరాలు తెలుసుకుని ఓకే గీతిక ఇతన్ని చేసుకోండి బెటర్ అంటాడేమో అతని సలహాతో పెళ్లి చేసుకోవాలా నేను గీతిక తలంతా ఆలోచనల పుట్టలా ఉంది నేనే పవన్ అడ్రస్కి వెళ్తే చిచ్చి ఎంత చీప్ గా నేను నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పగానే మాయమైపోయిన పవన్ గురించి నేను అసలు ఆలోచించడమే తప్పు తనెవరు నేనెవరు అలా పంతంగా అనుకోగానే ఆమెకు అధైర్యం తొలగిపోయింది ఆపై ఒక్క క్షణం కూడా అతని గురించి ఆలోచించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది ఆమె మెదడులో నుంచి పవన్ని తొలగించిన మనస్సులో నుంచి మాత్రం ఒక్క సెకండ్ కూడా తొలగించలేకపోయింది తన మీద తనకే కోపం వచ్చింది గీతికకి ఆరోజు బుధవారం తండ్రి ఆఫీస్కి తమ్ముడు స్కూల్కి వెళ్లిపోయిన తర్వాత ఉదయం పది గంటలకి మొక్కలకు నీళ్లు పోస్తోంది గీతిక గేటు చప్పుడైతే తలెత్తి చూసింది పవన్ చేతిలో ట్యూబ్ కింద పారేసి ఒక్క అంగలో పవన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది గీతిక పవన్ వైపు ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ అప్రయత్నంగా గేట్పై ఉన్న పవన్ చేతిపై చెయ్యి పడడంతో చెయ్యి వెనక్కి తీసుకుని స్పృహలోకొచ్చింది రండి రండి అంది లోపలికి నడుస్తూ గీతికిచ్చిన ఆహ్వానంతో పవన్ ఎదలు గులాబీలు గుబాళించాయి నా అంచనా తప్పు కాదు గీతిక నా కోసం ఎదురు చూసింది ఆ కళ్లే చెప్పాయి అనుకున్నాడు పవన్ మనసులో హాల్లో కూర్చుంటూ సారీ సండే మా ఊరు నుంచి ఎవరో వస్తేనూ రోజంతా వాళ్లతోనే సరిపోయింది మనస్సెంత కొట్టుకుందో తెలుసా ఇక్కడ మీరు ఎదురుచూస్తూ ఉంటారని ఆఖరికి రాత్రి ఎనిమిది గంటలకు కూడా ఎంతగా అనిపించిందో వచ్చేయాలని కానీ బావుండదని మనసుని కంట్రోల్ చేసుకున్నాను మంద్రంగా ఇంటిమేట్గా గా సంజాయిషి చెప్పాడు పవన్ ఎదురుగ్గా కుర్చీలో కూర్చుంటూ ఓ అరక్షణం కళ్ళెత్తి చూసింది వాటి నిండా నీళ్లు గబుక్కున తలం చేసుకుంది పవన్ మనసుని ఎవరో పిండినట్టయింది ఒక్క నిమిషం గిల్టీగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు రాగానే ఆ కళ్ళు ఎంత ఆనందంగా చూశాయని నేను రాలేదని ఆ ఎంత బాధపడిందో ఆకళ్లే చెప్తున్నాయి గీతిక తలెత్తకుండా అలా కూర్చుంది ఆమె భుజాలు సన్నగా అదురుతున్నాయి ఎక్స్ట్రీమ్లీ సారీ గీతిక ఆ గొంతులో మరింత మార్దవం కాసేపటికి గీతిక మనసుకు సాంతవన చేకూరింది అసలు ఇలా మనసుకు దగ్గరగా వచ్చి లాలించే పవనే కావాలి గీతిక లేత మనసు ఆశల రెక్కలు తొడుక్కుని గువ్వలా ఎగిరి అతని ఎదలో వదగాలని ఉవ్విళ్ళూరింది కొంచెం మంచినీళ్ళు అన్నాడు ఇంకా తల ఎత్తని ఆమెతో గీతిక లోపలికి నడిచి ఒక నిమిషం తెప్పరిల్లి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను గీతిక అన్నాడు గ్లాస్ తిరిగిచ్చేస్తూ ఏమిటది అన్నట్టు కళ్లతోనే అడిగింది ఇప్పుడా కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి నేను ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పానే అక్కడ నాకు జాబ్ దొరికింది గీతిక కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయి మళ్ళా లీవ్ పెట్టేసి ఎగ్జామ్స్ రాసేస్తాను నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ గా రాస్తాను ఈ కంపెనీ చాలా పెద్దది ఫ్యూచర్ కూడా బాగుంటుంది కంగ్రాచులేషన్స్ అంది చాలా సంతోషంగా మీ అమ్మగారు లేరా అమ్మా అమ్మా పవన్ కు ఉద్యోగం వచ్చిందట త్వరగా రామ్మా అరిచింది గీతిక అప్పుడే పూజ ముగించుకుని తులసి మొక్కకి నీళ్లు పోస్తున్న గారు గీతిక పిలుపుతో లోపలికొచ్చి మంచిది బాబు చాలా చాలా సంతోషం మీ అమ్మా నాన్నలకి తెలియచేసావా కూర్చుంటూ అంది లేదండి ఈ రాత్రికే వెళ్ళాలి రెండు మూడు రోజుల్లో జాయిన్ అవ్వాలి ఇప్పుడే తెలిసింది నాకు కూడా వెంటనే ఇలా వచ్చేసాను ఓహో మీ నాన్నగారికి సంతానం ఎంతమంది నేనే పెద్దవాణ్ణండి చెల్లయి తమ్ముడు చదువుతున్నారు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు బాబూ నే గుడికెళ్ళొస్తాను ఎప్పుడన్నా వస్తూ నాయనా మీ ఆఫీస్ ఇక్కడికి దగ్గరేనా తలూపాడు పవన్ కాస్త కాఫీ వెళ్ళు ఏ అంటూ పళ్ళు పూలు ఉన్న బుట్ట తీసుకుని బయటికి నడిచారావిడ గీతిక వెంటనే కాఫీ చేసి తీసుకొచ్చింది సాసర్లో సగం పోసి ఆమెకిచ్చాడు మీరు తాగండి అంది నెమ్మదిగా తాగుతున్నాను కదా అన్నాడు కొంటగా పవన్ చూపులు గుచ్చుకుంటున్నట్టనిపించింది గీతికకి మొదటిసారిగా పవన్ ముందు అనీజీగా కూర్చుంది గీతి నా మీద నీ అభిప్రాయం చెప్పవు అర్ధింపుగా అన్న అతని మాటల్లోని దగ్గరితనం గీతికని గిలిగింతలు పెట్టింది నోటుతో చెప్పే అవసరం లేదు అంది ఇంకా తలోంచి థ్యాంక్ గాడ్ లక్కీ ఐ అన్నాడు కూడా తలవంచి గీతిక మొహం చూస్తూ నవ్వు దాచుకుంటూ తలెత్తి అదే ప్రశ్న నేనడిగితే అంది నిజం చెప్పనా తలూపింది మొదట్ నుండి వివరంగా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నుంచి చెప్పనా ఊరించాడు చిరుకోపంగా చూసింది చెప్పేస్తున్నా గీతి నిన్నసలు క్లాసులో చూసిన మొదటి రోజే ప్రేమించేశా ఆ రోజునుంచి ఈ రోజు వరకు ప్రేమిస్తూనే ఉన్నాను అవిశ్రాంతంగా ని చెప్పుకునే అదృష్టం ఇప్పటికి దొరికింది చిరునవ్వుతో చెప్పడం మొదలెట్టాడు పవన్ మరి నమ్మలేని ఆశ్చర్యంతో అడిగింది గీతిక ఆగు నన్ను చెప్పని నువ్వు కుమార్ని అభిమానిస్తూ ఉంటే నా మనసులోని ప్రేమను దాచుకుని వెనక్కి తగ్గాను నీకు జలసి రాలేదా ఎందుకు రాలేదు చచ్చెంతొచ్చేది మరి మనస్సులో ఒక ఆశ కుమార్ లాంటి పిరికివాడు నీ చెయ్యి అందుకోలేడు అని అంటే అతను అందుకోలేను అని వదిలేశాక నువ్వు అందుకుందామని ముందుగానే హర్ట్ అవుతూ అంది చచా అలా కాదు కాని నువ్వు అతన్ని అభిమానిస్తూ ఉంటే నేను నా ప్రేమని చెప్పినా నువ్వు అంగీకరించకపోవచ్చు కదా పైగా వాడి కాంపిటీషన్గా వచ్చానని అనుకోవచ్చు నువ్వు నన్నుగా గౌరవించి కోరుకోవాలన్నది నా కోరిక మగాడిగా మాత్రం ఆత్మగౌరవం ఉండడం తప్ప చెప్పు ఆహా తప్పని కాదు కుమార్ కోసం ఊళ్ళో మరదలుందని నాకు చెప్పొచ్చు కదా అలా చెప్తే మీరిద్దరూ ఒక విలన్ని చూసినట్టు చూసుండేవారు కాదు అంటే నా చేష్టల్ని పిల్ల చేష్టలుగా అనుకుని ఊరుకున్నారా ఉడుక్కున్నట్టు అంది ఎగ్జాక్ట్లీ మా కజిన్ అక్కయ్య కూతురికి మూడేళ్లుంటాయి అది ఎప్పుడూ ఇంట్లో కేన్ మోడా ఎక్కి అలమారాల నుండి దానికి కావలసినవి తీసుకుంటూ ఉండడం చేసేది అది మోడా మీద నుంచి ఎప్పుడు కింద పడుతుందో ఎక్కడ తల పగలగొట్టుకుంటుందో అని భయపడేవాళ్లం మేమంతా ఎన్నోసార్లు చెప్పాం అలా ఎక్కద్దని అది వినేది కాదు ఒకరోజు మోడా ఎక్కుతూ మోడా పక్కకి తేలిపోతే దబేల్మని వెనక్కి పడింది తల బొప్పి కట్టింది అరగంట సేపు ఏడ్చింది ఆ దెబ్బతో అది మళ్ళా మోడా ఎక్కలేదు అవసరమైతే కుర్చీ లాక్కుని జాగ్రత్తగా పనులు చేసుకుంటుంది అలాగే నువ్వు కూడా స్వీయ అనుభవంతో జీవితం అంటే ఆడియో వీడియో క్యాసెట్లు కాదు అని తెలుసుకోవాలని కోరుకునేవాణ్ణి మరి నన్నంత ప్రేమించిన నీకు నేను దొరకనేమోనన్న భయం ఉండేది కాదా ఎందుకుండేది కాదు చాలా ఉండేది కొంచెం కొళ్ళు కూడా ఉండేదనుకో అయితే నేను రోజు యథాలాపంగా చూసిన ఓ ఆధ్యాత్మిక పుస్తకంలోని వాక్యాలు రెండు నన్ను బాగా ఆకట్టుకున్నాయి హృదయమందలి భావము మంచిదైన కలిగి తీరును కార్యమందు హృదయమందలి భావము మలినమైన ఫలితం ఆ రీతిగా మలిన ఆ రోజే నాకు జ్ఞానోదయం అయ్యింది అందుకే త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తూ భావాలైన ఈర్ష్యా అసూయలకు చోటివ్వలేదు నా ప్రేమే నిన్ను నా దగ్గరకు చేరుస్తుందని గట్టిగా నమ్మాను మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది తెలుసా గీతి అందుకే నిన్ను నిస్వార్థంగా నిష్కల్మషంగా ప్రేమిస్తూ ఉండిపోవాలనుకున్నాను పవన్ మాటలకు విస్తుపోయింది గీతిక ప్రేమంటే ఎంత అవగాహన నాపై ఎంత ఆరాధన నేనూహించిన స్థానంలో కంటే ఎత్తులో ఉన్నాడు పవన్ పట్టరాని సంతోషం గర్వం గీతికని ఉక్కిరిబిక్కిరి చేశాయి మెరిసే కళ్లతో పవన్ని అలా చూస్తూ ఉండిపోయింది గీతి నువ్వు తల్లోంచి తీసి పారేసిన పువ్వులని నువ్వు రాసి పారేసిన పెన్నులని దాచుకునే బావుకుణ్ణి కాను నేను నిన్నెలా పొందాలి అని ఆలోచించే కార్యోన్ముఖుణ్ణి ఆ నీ పెళ్లి ప్రపోజల్ గురించి నీకంటే ముందు మీ అమ్మగారు నాకు చెప్పారు వెంటనే నాకు జాబ్ సంపాదించాలన్న పట్టుదల కలిగి ఈ జాబ్కు అప్లై చేశా మీ తల్లిదండ్రుల ముందు ఒక ఉద్యోగిగా నిలబడితేనే కదా మీ చేసుకుంటాను అని నేను అడగగలిగేది ప్రేమను బయట పెట్టుకోవడం సులభం దాన్ని ఎదలోపల దాచుకోవడమే కష్టం నేను అలా కష్టపడ్డాను ఒక విధంగా నేను సుకుమార భావాలు లేని మనిషి నన్ను అనుకున్నావేమో కాని నేను కూడా ప్రేమికుణ్ణి బిలీవ్ మీ గీతి ఐ లవ్ యూ గీతిక చెయ్యి పట్టుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాడు పవన్ గోరువెచ్చని అతని అరచేతి స్పర్శ గీతికలో సుమధుర భావాలని తట్టి లేపి ఆమె శిరస్సును చేసింది ఆ మరి అంత తలొంచుకోనక్కర్లేదులే ఇవేమి పెళ్లిచూపులు కావు మెడ నొప్పడుతుంది మళ్ళీ చైర్లో రిలాక్సింగ్గా కూర్చుంటూ కొంటిగా అన్నాడు పవన్ పవన్ నాకిప్పుడు పాట పాడుకోవాలనిపిస్తోంది అంది గీతిక మోహన్ చేతుల్లో దాచుకుంటూ ఇవి పెళ్లి చూపులు కావన్నానుగా అయినా కూడా సరే అయితే అంది మీద నుంచి చేతులు తీస్తూ చిరునవ్వుతో గీతిక వైపు చూశాడు పవన్ కాలుపై గాలు వేసుకుంటూ అయ్యుయ్యో మర్చిపోయాను జీవితం అంటే ఆడియో వీడియో క్యాసెట్లు కావు కదా అంది అమాయకంగా మొహం పెట్టి ఇప్పుడు నువ్వు పాడిన పాటే నాకు పాడాలనిపిస్తోంది అంటున్న పవన్ మాటలకు మొహంలో సిగ్గు ముప్పిరిగొనగా స్వీట్స్ తెస్తానుండు అంటూ లోపలికి వయ్యారంగా నడిచింది గీతిక ఆమె వైపే మురిపెంగా చూస్తూ ఉన్నాడు పవన్ వసంత వల్లరిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గారు రచించిన కథ నువ్వు నాకు నచ్చావు రెండో భాగం ఆఖరి భాగం విన్నారు ఈ కథ మొదటి భాగం ఆడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ వీలుకై పొందుపరచడం జరిగింది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరియో చూసి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంత వసంతకాల హో వసంత లక్ష్మి ఏ కథల నలపించగా వసంత లక్ష్మి కథలను వసంత కాల మరుదెంచెన హో కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి